ఎవరి మీద దాడి చేసినామా లేకపోతే ఎవరినన్నా అక్రమంగా నిర్బంధించినామా లేకపోతే ఎవరైనా చంపినామా మరి ఎవరికన్నా ప్రాణహాని ఉందని ఈ నియోజకవర్గం ప్రజలైతే ఇప్పటికే ఎవరు చెప్పలా మరి బయట నుంచి వచ్చిన వ్యక్తి ఈయనకు అనుమానం రావటం అంటే మన కొంత ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే మరి నేను ఏ పల్లెటూరు చంపలేదు నేను ఏ బెల్లంపల్లి పోయి దొంగ ఎన్కౌంటర్లు చేయలేదు నేను కరీంనగర్ పోయి ఎన్కౌంటర్లు చేయలేదు నేను మరి అట్లా చేశానని కనుక ఎవరో ఆయనకు చెప్పారేమో మరి అవన్నీ తెలిసి ఆయన అట్లా చెప్పుండొచ్చు మరి నాతో ప్రాణహాని ఉంటే ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసరు ఎలక్షన్ కమిషన్ పెట్టు ఇంకో 10 బ్లాక్ క్యాట్ కమాండోస్ని పెట్టుకో నువ్వు వద్దట్లేదు కదా నా దగ్గర ఇప్పుడు ముగ్గురు గన్మెన్లు ఉన్నాయి ఆ ముగ్గురు గన్మెన్లు కూడా నేను రేపు తీసేస్తా మరి నేను ఒట్టి చేతులతో ఉన్నా మరి ఆయన దగ్గర 20-30 తుపాకులు ఉన్నాయి మరి ప్రాణహాని నాతో ఆయనకు ఉందా లేకపోతే ఆయనతో నాకు ఉందా మరి మీరే చెప్పాలి రేపు